వెల్కమ్ టు ఆర్ చైతన్య ఇన్స్టిట్యూట్. గతంలో మనం ఏ విధంగా అయితే రెగ్యులర్గా మనం ఈ యొక్క గత పేపర్లని అంటే ఆర్ఆర్బి జేఈ, నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు బిఎస్ఆర్బి ఎన్టీపీసీ గత 2016, 2017, 2018, 2019, 2020 ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అంటే గతంలో వచ్చిన బిట్లను మాత్రమే ప్రీవియస్ బిట్స్ని మాత్రమే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బిట్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మీకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు క్లాసులో కూడా మనకి స్పేస్ సైన్స్ గురించి, ఆస్ట్రానమీ గురించి, స్పేస్ సైన్స్ గురించి దాని గురించి మనకి క్లియర్గా దాంట్లో వచ్చిన బిట్లు మనం కొత్త బిట్లు ఏం కాదండి. ఇవి గతంలో 2017, 2018, 2019లో వచ్చినటువంటి బిట్స్ ఏ విధంగా అడిగాడు అనేది ఒకసారి చూద్దాం. దాంట్లో మనకు ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 66 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని దాటిన తర్వాత భారతదేశం యొక్క మంగళయాన్ ఏతీదన అంగారక కక్షలోకి ప్రవేశించింది. ఇక్కడ మనకి దాని యొక్క డిస్టెన్స్ కూడా ఇచ్చాడంటే క్లియర్గా 2014లో అడిగాడు ఆర్ఆర్బి జేఈలో. ఏమంటాడు అంటే ఇక్కడ మనం అడిగిన బిట్ ఏంటంటే 66 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని దాటిన తర్వాత ఇక్కడ 66 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని దాటిన తర్వాత భారతదేశం యొక్క మంగళయాన్ ఏ తేదీన అంగారక కక్షలోకి ప్రవేశించింది. అది మనకు 2014 జరిగంటే అదే సంవత్సరం జరిగినటువంటి బిట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తప్పనిసరిగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం తప్పనిసరిగా చూడాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ 24th సెప్టెంబర్ 2014 2014 సెప్టెంబర్ 24 తారీఖున ఇక్కడ మనకి మంగళయాన్ అంటే మంగళయాన్ అనేది మనకి 66.6 కోట్ల కిలోమీటర్ల దూరం దాటి అంగారక కక్షలోకి ప్రవేశించడం అనేది జరిగింది. కాబట్టి అది ఎప్పుడు అని కొంచెం డెప్త్గా అడిగాను బిట్ అని ఎప్పుడు కక్షలోకి జాయిన్ అయింది అంటే మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి గతంలో అడిగినటువంటి బిట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అంగారక కక్షలో మొదటి ప్రయత్నంలో అంతరిక్ష నౌకలో ప్రవేశించినటువంటి మొదటి దేశం ఏది? అంతరిక్ష కక్షలో మనం ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. విచ్ ఈస్ ద ఫస్ట్ నేషన్ టు ఎంటర్ ఇట్స్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ మాస్ ఆర్బిట్. ఇక్కడ మనకి మాస్ ఆర్బిట్లోకి ఇంగ్లీష్లో చూద్దామండి. మాస్ ఆర్బిట్లోనికి తన తొలి ప్రయత్నంలోనే చేరుకున్నటువంటి దేశం ఏది అనేది ఇక్కడ అడిగినటువంటి బిట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ద రైట్ ఆప్షన్ ఇస్ ఇండియా. ఇది కూడా 2014లో వచ్చినటువంటి బిట్. ఇండియా ఈజ్ ద ఫస్ట్ నేషన్ టు ఎంటర్ ఇట్స్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఎట్ మాస్ ఆర్బిట్. కాబట్టి ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా చేరినటువంటి దేశం అంటే ఫస్ట్ ప్రయత్నంలోనే సక్సెస్ అయినటువంటి దేశం ఏది అని అడిగాడు. ఇండియాని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇస్రో మొదటి స్వదేశీ మానవ సహిత అంతరిక్ష యాత్ర ఏది? విచ్ వాజ్ ఇస్రో ఫస్ట్ ఇండోజీనియస్ మ్యాన్డ్ స్పేస్ మిషన్. ఇక్కడ మనకి ఇస్రో చేత ప్రయోగించబడినటువంటి మానవ సహిత స్పేస్ మిషన్ ఏది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది మంగళయాన్. కాబట్టి ఆ టైంలో 2014 ఆ టైంలో మంగళయాన్ అనేది చాలా ప్రముఖమైనటువంటి ఒక అంతరిక్ష యాత్ర. కాబట్టి దాన్ని తప్పనిసరిగా ఆ టైంలో జరిగినటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, 2004లో మెసెంజర్ అంతరిక్ష నౌకను నాసా దేని అధ్యయనం కోసం పంపింది? అంటే ఇక్కడ మనం 4 గ్రహాలు ఇస్తున్నాం. సాటర్న్, జూపిటర్, ప్లూటో అండ్ మెర్క్యూరీ. ఇక్కడ ఈ 4 గ్రహాల్లో దేని యొక్క అధ్యయనం కోసం? సాటర్న్, జూపిటర్, ప్లూటో అండ్ మెర్క్యూరీ, వీటిలో దేని యొక్క అధ్యయనానికి మెసెంజర్ అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ ని పంపించారు అని చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఇస్ మెర్క్యూరీ. మెర్క్యూరీపై ప్రయోగాలు చేయడానికి మెసెంజర్ అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ని పంపించడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేకసార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో
ఉన్నటువంటి లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సూర్యుని అధ్యయనం చేయడానికి 2019-20 ఇస్రో ప్రయోగించిన అంతరిక్ష నౌక పేరు ఏమిటి? అంటే అప్పటికే ప్రయోగించబోతున్నటువంటి అంతరిక్ష నౌక ఏది? ఎవరిని అధ్యయనం చేయడానికి? సూర్యుని అధ్యయనం చేయడానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సన్, ఆదిత్య, రవి అండ్ భాస్కర నాలుగు ఇచ్చాయి ఇక్కడ మనకి. ఏంటంటే మనకి సన్, ఆదిత్య, రవి అండ్ భాస్కర, వీటిలో మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆదిత్య. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆదిత్య. కాబట్టి సూర్యుని అధ్యయనం చేయడానికి 2019-20 ఇస్రో ప్రయోగించనున్న అంతరిక్ష నౌక పేరు ఆదిత్య. అది మనకి ఎప్పటికంటే 2016 పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, 2019 ప్రారంభం కానున్న ఇస్రో మొదటి సన్ మిషన్ పేరు ఏమిటి? అది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది. ఇక్కడ మనకేంటంటే కొన్ని కొన్ని బిట్స్ ఏమవుతుందంటే రిపీట్ అవుతాయి. 2018 అడుగుతున్నాడు, 2016 2016 అడిగినటువంటి గతంలో ఉన్న బిట్టు, ఆదిత్య బిట్టు, మరలా 2018 కూడా దాన్ని రిపీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్ని కొన్నిసార్లు బిట్లు కనుక రిపీట్ అయినా వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. సరే, ఇక్కడ మనకి 2019 ప్రారంభంగా ఇస్రో మొదటి సన్ మిషన్ పేరు ఏంటంటే ఆదిత్య L1 అనేది రైట్ ఆప్షన్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్స్ నెక్స్ట్ చూసుకున్న నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ అంతరిక్ష కార్యక్రమానికి క్రయోజనిక్ ఇంజన్ల అభివృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందించినందుకు ర్యాకెట్ మ్యాన్గా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఇక్కడ మనకి ర్యాకెట్ మ్యాన్ని ఎవరిని పిలవడం అనేది జరుగుతుంది. వీటిలో మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ కే శివన్. హూ ఈజ్ ఆల్సో ఫేమస్లీ నోన్ యాజ్ ఎ రాకెట్ మ్యాన్ ఫర్ ప్రొవైడింగ్ ఎ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు డెవలప్ ఆఫ్ క్రయోజెనిక్ ఇంజన్స్ ఫర్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కు సంబంధించి ఈ యొక్క క్రయోజెనిక్ ఇంజిన్ ప్రవేశపెట్టడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎవరు? అతను మనం ఏమంటామంటే ర్యాకెట్ మ్యాన్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి కే శివన్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భారతదేశానికి రాకెట్ మ్యాన్గా ఎవరని పిలుస్తారు? టోటల్గా చూసుకున్నట్లయితే హూ ఈజ్ నోన్ యాజ్ ఎ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ కే శివన్ ఈజ్ ఎ నోన్ యాజ్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన మన రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కే శివన్ ప్రజెంట్ మనకి ఇస్రో యొక్క చైర్మన్. కే శివన్ ఈజ్ ఆల్సో ఫేమస్లీ నోన్ యాజ్ ఎ రాకెట్ మ్యాన్ ఫర్ ప్రొవైడింగ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు డెవలప్ ఆఫ్ క్రయోజెనిక్ ఇంజిన్స్ ఫర్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. కాబట్టి ఇక్కడ మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు, కాబట్టి ఆయన ర్యాకెట్ మ్యాన్ని పిలవటం జరిగింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే చంద్రుడిపై భారతదేశం యొక్క రెండవ మిషన్ పేరు పెట్టిన రెండవ మిషన్ పేరు ఏంటో తెలియజేయండి అని అర్థం. ఇక్కడ చంద్రుడిపై భారతదేశం యొక్క రెండవ యాత్ర యొక్క పేరు ఏంటి అంటే ఇక్కడ మనకి చంద్రయాన్ టూ అనేది దాని యొక్క రెండవ ప్రోగ్రామ్, మన భారతదేశం యొక్క రెండవ ప్రోగ్రామ్గా, మన రెండవ మిషన్గా, ఇండియా సెకండ్ మిషన్ ఈజ్ ద మూన్ ఇస్ నోన్ యాజ్ చంద్రయాన్ టూ. ఇక్కడ మనకి కాబట్టి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 వీటి గురించి తప్పనిసరిగా స్పేస్ అండ్ టెక్నాలజీ పార్ట్లో తప్పనిసరిగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ వీట్,
భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటాము? భారత అంతరిక్ష శాస్త్ర పితామహుడు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? వీళ్ళలో మనకి అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, రాకేష్ శర్మ అండ్ రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ మనకి వీళ్ళందరిలో ఎవరిని మనం హూ ఇస్ కాల్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా ఎవరిని పిలుస్తాము అంటే విక్రమ్ సారాభాయ్. ఈయన పేరు మీద మనకి స్పేస్ సెంటర్ కూడా పెట్టుకున్నాం, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. కాబట్టి ఇక్కడ విక్రమ్ సారాభాయ్ వాజ్ బోర్న్ ఆన్ 12th August 1919 ఇన్ అహ్మదాబాద్. ఇన్ అహ్మదాబాద్ వాజ్ అన్ ఇండియన్ ఫిజిస్ట్ అండ్ ఆస్ట్రానమర్. ఈయన ఒక పెద్ద గొప్ప ఆస్ట్రానమర్, భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ, మరి ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీకి అత్యుత్తమైనటువంటి సేవ అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మనకి విక్రమ్ సారాభాయ్. అంతేకాకుండా ఆయన 1972లో పద్మభూషణ్ 1966-1972లో పద్మవిభూషణ్ అండ్ పద్మభూషణ్ అవార్డులు కూడా పొందినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే స్పేస్ ప్రోగ్రామ్ని అద్భుతంగా డిజైన్ చేసినటువంటి వ్యక్తి విక్రమ్ సారాభాయ్. కాబట్టి ఆయన మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి అంతరిక్ష కార్యక్రమానికి తండ్రి లాంటి వాడు ఎవరంటే విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే భారత అంతరిక్ష కార్యక్రమం పితామహుడు ఎవరన్నా అదే పెట్టిన మళ్ళా 2016లో కూడా రిపీట్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ బిట్ కూడా మళ్ళా రిపీట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు అంటే ఇక్కడ మనకి కస్తూరి రంగన్. ఇక్కడ మనం చూసుకుంట డాక్టర్ విక్రమ్ దే సారాభాయ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి విక్రమ్ సారాభాయ్ని సారీ ఇక్కడ కస్తూరి రంగన్ కాదు, ఇక్కడ మనకి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కస్తూరి రంగన్. ఇప్పుడే మనం అనుకున్నాం కానీ కస్తూరి రంగన్ రాంగ్ అనుసరి విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కార్యక్రమ పితామహుడు, అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరంటే విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ చాలా ఫేమస్ స్పేస్ స్టేషన్, అక్కడి నుంచే అనేకమైనటువంటి అంతరిక్ష ప్రయోగాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రెండు బిట్లు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం, 2016లో రెండుసార్లు అడిగాడు, 2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా షిఫ్ట్ 2లో అడిగాడు, మరియు గతంలో కూడా జరిగినటువంటి షిఫ్ట్ 3 అండ్ షిఫ్ట్ 2లో కూడా ఈ యొక్క బిట్స్ అడగడం అనేది జరిగింది. ఏమని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరు అని చెప్పేసి అంటే విక్రమ్ సారాభాయ్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. విక్రమ్ సారాభాయ్ రెండు బిట్లు కూడా అవేనండి మనకి. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించింది? మొట్టమొదటి ఉపగ్రహం భారతదేశం ఎప్పుడు ప్రయోగించింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా లాంచ్ ఇట్స్ ఫస్ట్ సాటిలైట్? ఎప్పుడు ప్రారంభించడం అనేది జరిగింది ఇండియన్ సాటిలైట్? ఇక్కడ మనం నాలుగు ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ఇక్కడ మన ఏంటంటే 1975, 1979, 1980. 1975 ఇస్ ద రైట్ ఆన్సర్. 1975 భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద ఆర్యభట్ట స్పేస్ క్రాఫ్ట్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫేమస్ ఇండియన్ ఆస్ట్రానమర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ సాటిలైట్. నెక్స్ట్ ఇట్ వాజ్ కంప్లీటెడ్లీ డిజైన్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ ఇండియా అండ్ లాంచ్డ్ బై ఎ సోవియట్ కాస్మోస్ M3 రాకెట్ ఫ్రమ్ రష్యా ఇన్ 1975 ఏప్రిల్ 19th మొట్టమొదటిసారిగా రష్యా నుండి మన యొక్క ఆర్యభట్ట అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ని పైకి పంపించడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశంలో అంతరిక్ష యాత్ర మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించాము అంటే 1975 అనేటువంటి పదాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇవి మనకి గతంలో అడుగుతున్నటువంటి బిట్లు అండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశ తొలి ఉపగ్రహం పేరు ఏమిటి? ఇప్పుడే మనకు అడుగుతున్నటువంటి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు అడిగాడు అంటే అంత మన గతంలో ఇచ్చినటువంటి మరలా దాన్ని రిపీట్ చేయడం జరిగింది. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సాటిలైట్? ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆర్యభట్ట ఏంటంటే ఆర్యభట్ట. కాబట్టి ఆర్యభట్ ఎప్పుడు ప్రయోగించి 1975 ఆ డేట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. మరలా అడిగాడు ఆ బిట్ని. నెక్స్ట్ మొదటి భారతీయ ఉపగ్రహం ఆర్యభట్ట ఎప్పుడు ప్రయోగించబడింది? దాన్ని మరలా ఆ యొక్క క్వశ్చన్ ట్రెండ్ మార్చి మరలా అడిగాడు బిట్టు. 2016లో మరలా ఆ డేట్ మార్చి అంటే మా యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ మార్చి మరలా అడిగాడు. మొదటి భారతీయ ఉపగ్రహం ఆర్యభట్ట ఎప్పుడు ప్రయోగించబడింది? స్టాండర్డ్ జీకోలో ఎటువంటి బిట్లు అడుగుతున్నాడు ఒకసారి చూడండి, గమనించండి. స్టాండర్డ్ జీకోలో ఎటువంటి బిట్లు అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మొదట ప్రయోగించిన ఉపగ్రహం ఏది? అది ఆర్యభట్ట ఇప్పుడు చెప్పుకున్నాను. కాబట్టి ఒక 3-4 టైమ్స్
3 to 4 times ఒకటే పెట్టిన రిపీట్ చేశాడు. ఎందుకు ఇచ్చారు సార్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనం చెప్పుకోవాలా అంటే, అంటే క్వశ్చన్స్ ఎలా రిపీట్ చేస్తున్నాడు అంటే స్టాండర్డ్ జీకేలో ఈ యొక్క మనకి స్పేస్ టెక్నాలజీ విభాగంలో ఎటువంటి బిట్లు ఇస్తున్నాడో, మొట్టమొదటి జరిగినటువంటి మొట్టమొదటి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏది, వ్యక్తులు ఎవరు, చంద్రుని మీదకి వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఎప్పుడు ప్రయోగించామో, ఈ బిట్లన్నీ కూడా అడుగుతున్నాడు కాబట్టి వీటి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న బిట్లన్నీ కూడా ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని ఆధారంగా చేసుకొని మరికొన్ని బిట్లు మీరు చదవాలి, ఇంకా ఎలాబరేటెడ్గా యొక్క సబ్జెక్ట్ని చదవలసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ క్లాస్లో మన ఇన్స్టిట్యూట్ తరఫున మీకు మరికొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి మీకు అందించడం అనేది జరుగుతుంది. వాటిలో చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు చాలా టాపిక్స్ కవర్ చేయడం అనేది జరిగింది. మిగిలిన టాపిక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తప్పనిసరిగా కవర్ చేస్తామండి. గతంలో వచ్చిన బిట్టు ప్రతి బిట్టుని కూడా మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మన యొక్క మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మర్చిపోవద్దు. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ చెప్పేటువంటి క్లాసులన్నింటినీ కూడా మీరు విన్న తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క క్లాసుల్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా గతంలో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు బిఎస్ఆర్బి వీటిల్లో వచ్చినటువంటి బిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు కూడా అవగాహన చేసుకుని రాబోయే ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.